చిన్నశంకరంపేట మండలంలోని మండల కేంద్రం నుంచి జంగరాయి వరకు కొండాపూర్ నుంచి ఏడుపాయల మెదక్ రోడ్డు వరకు పూర్తిగా రోడ్డు గుంతలమయం కావడంతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై బైఠాయించి రోడ్డుపై భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సుభాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి నిరసన విరమింపచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ మండలంలోని జంగరాయి, కొండాపూర్, కొర్వేపల్లి, చందంపేట గ్రామాలకు రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరైనట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపి 8 నెలలు గడుస్తున్నాం, నేటికి ఆ రోడ్డు పనులు చేపట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, అంజాగౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, చాకలి స్వామి, వెంకటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని జంగరాయి నుంచి చిన్నశంకరంపేట వరకు అయితే రోడ్డు ఉందో బీటి రోడ్డు మొత్తం పూర్తి అధ్వాన స్థితిలో వెళ్ళిపోయింది. మరి గతంలో 8 నెలల క్రితమే మరి పద్మదేవేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దీనికి నిధులు శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ మరమ్మతులు చేపడతామని చెప్పి పాలాభిషేకాలు చేయించుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. బండ్ల మీద బైకుల మీద వెళ్లే వాళ్ళు ఎంతో మంది ప్రమాదాలకు గురై కాలు చేతులు తిరగొట్టుకున్న పరిస్థితి. దానికి నిరసనగానే ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ హామీలు ఇవ్వడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన పాపాన పోతలేడు. ఆయన చరిత్రనే మొత్తం మోసం వచ్చేటువంటి చరిత్ర దాపరమైంది. ఇక ఈ ఒక ప్రజలకు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికే అన్నది కాదు, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి సంబంధ వర్గాల వారికి మోసం చేయడమే జరుగుతూ ఉంది. ఈ 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం గద్దె తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తాను. లాస్ట్కి ఇప్పుడు పోలీసులో కూడా వాళ్ళు బయటకు వెళ్తే రక్షణ కల్పించేటువంటి పోలీసు సోదరులకు కూడా డిఎల్ కట్ చేసుకోవాల్సింది వాళ్ళకి ఇంత అన్యాయం.